కాంగ్రెస్ పార్టీ నుంచి వంగవీటి నరేంద్ర గారు మనకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నరేంద్ర గారు, గుడ్ మార్నింగ్. నమస్కారం అండి. చూసాం కదా, ముఖ్యమంత్రి స్వయంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. మనం చూసాం ఈ శ్రీవారి లడ్డు నేను ఇంతకుముందు అన్నట్టు యాభై ఏళ్ళుగా ఒకరి దగ్గరే ఒకరే టెండర్ ఒకరే ఆ నెయ్యి సప్లై చేసేవాళ్ళు. మరి ఈరోజు మార్చాల్సిన అవసరం వచ్చింది. అది పక్కకు పెడితే ఈ జంతువుల కొవ్వును నిజంగా కలిపారా దాంట్లో శ్రీవారి లడ్డులో? ఈరోజు దేశవ్యాప్తంగా చర్చ అయిపోయింది. ఇది ఒక తెలంగాణ తెలుగు రాష్ట్రాలకే సంబంధించిగా దేశవ్యాప్తంగా కూడా భక్తులు, హిందూ భక్తులు మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు ఆ లడ్డు ఆ ప్రసాదం తయారు చేశారా? ముందుగా రాజేష్ గారికి, అలానే 60 ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నమస్తే. ఒకటండి, కలియుగ దైవంగా భావించేటువంటి వెంకటేశ్వర స్వామి విషయంలో ఎవరైనా కానీ అతీతులు కాదు, తప్పనిసరిగా ఆ వెంకటేశ్వర స్వామితో ఎవరైనా కానీ ఎటువంటి తప్పులు చేసిన వాళ్ళు ఎవరున్నా కూడా శిక్ష పడటం మనకి చాలా క్లియర్గా ఎన్నో సందర్భాల్లో మనం చూసాము, విన్నాము కూడా. అవును, అంత మహిమ గల వెంకటేశ్వర స్వామి విషయంలో ఇలాంటి తప్పుడు వ్యవహారాలు చేసిన వాళ్ళకి ఎవరికైనా కూడా శిక్ష పడుతుంది, అది తర్వాత విషయం. కానీ వీళ్ళు చంద్రబాబు నాయుడే స్వయంగా చెప్పాడంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనే ఆయనకి ఏంటంటే పాలన మీద శ్రద్ధ లేదండి. ఇవాళ కాదు, ఆయన మొదటి రోజు నుంచి కూడా ఆయనకి ఎప్పుడు పాలన మీద శ్రద్ధ లేదు. ఆయనకు ఓన్లీ పబ్లిసిటీ మీద శ్రద్ధ అంతే. ఈ 100 రోజుల పాలనలో ఏం సాధించాము అంటే, సూపర్ 6 అనేటువంటిది ఏదైతే మేనిఫెస్టోలో పెట్టుకున్నారో అది కేవలం చంద్రబాబు నాయుడు. అంటే నాకు అర్థం కాదు, అంటే ఇది తప్పంటారా ఇప్పుడు ఈరోజు? చెప్తాను మీకు, క్లియర్గా చెప్తాను. సూపర్ 6 అనేటువంటిది ఏదైతే పెట్టాడో అది సూపర్ ఫ్లాప్, 0 అయిపోయింది. అంటే అనుభవం ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి, 14 సంవత్సరాలు చేశారని చెప్పని అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి, కనీసం ఫైనాన్షియల్ బడ్జెట్లో నేను పెట్టేటువంటిది ఏదైతే సూపర్ 6 నేను ఇంప్లిమెంట్ చేయగలనా లేదా? ఫెయిల్ చేయలేకపోయారు. ఏంటంటే గత ప్రభుత్వం అప్పులు చేసింది తీసేసేయండి, ప్రతి మాటకి గత ప్రభుత్వం చేసిన అప్పులు. అంటే గత ప్రభుత్వం చేసిన అప్పులు ఏమైనా దాచిపెట్టారా? కాదు కదా, ఓపెన్ బడ్జెట్. మీకు తెలీదా, మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, మీకు తెలీదా? తెలిసి కూడా మీరు ఈ స్కీములన్నీ కూడా పెట్టి మేము ఇస్తామని చెప్పని అది సూపర్ ఫ్లాప్ అయిపోయింది, అక్కడ ఫెయిల్యూర్ అయిపోయారు. మొన్న ఒక 15 రోజుల క్రితం వరదలు వచ్చి విజయవాడ చుట్టుపక్కలంతా మునిగిపోతే వీళ్ళు చేసినటువంటి ఆరోపణలు ఏంటంటే, మేమంతా కూడా చాలా బాగా దానికి దీనికి సంబంధం ఏంటండి? కాదండి, ఒక విషయం అండి, నరేంద్ర గారు ఉండాలి. నరేంద్ర గారు, మీరు టాపిక్ మీరు చెప్తున్నది వేరు, ఈ రోజు అది వేరు, ఇది వేరు. ఇది వినండి, వీళ్ళు చేసినటువంటి ప్రతి ఒక్క పని ఫెయిల్యూర్ అయింది. పబ్లిక్ వీళ్ళు ఫెయిల్యూర్ అని చెప్పని నిర్ణయించారు. కాబట్టి కొత్తగా ఏం అంశాలు చూడాలి, డైవర్ట్ చేయాలంటే డైవర్షన్ పాలిటిక్స్ టోటల్. దేవుడి దగ్గర చేయరు కదండి, సరే పాలిటిక్స్ వేరు, సరే ఇక్కడ దేవుడి దగ్గర. మీరే అన్నారు ఇంతకుముందు, వెంకటేశ్వర స్వామి దగ్గర గేమ్స్ ఆడితే, వెంకటేశ్వర స్వామి దగ్గర లేస్తే శిక్ష ఇప్పుడే ఉంటుంది, నెక్స్ట్ జన్మ ఉండదు, ఈ జన్మలో ఉంటుంది. అందుకే అంటే నేను, ఎవరు కూడా ఈ విషయంలో ఇలాంటి అవకాశం ఇది చేయరు. వీళ్ళు చేసింది ఏంటంటే, టెండర్స్ అనేవాళ్ళు ఎప్పుడు కూడా ఒక వ్యక్తే కంటిన్యూగా ఎంతో కాలంగా చేస్తున్నటువంటి వ్యక్తికి ఒకళ్ళకే కాదు ఇంకొకరికన్నా కూడా అవకాశం ఇవ్వాలనే విషయంలో టెండర్లు పిలిచారు. వీళ్ళ బాధ ఏంటంటే, వీళ్ళు చేసుకుంటున్నటువంటి వీళ్ళకంటూ కొన్ని అండర్స్టాండింగ్ ఉన్నటువంటి కొన్ని కంపెనీలతో వీళ్ళకి కాదు 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 ఒకటి ఒకటండి ఈ టెండర్ ఇంత గతంలో చేసి నరేంద్ర గారు, ఇప్పుడు గతంలో ఎవరైతే నంది ఇంతకుముందు చెప్పినట్లు కర్ణాటక చెందిన నంది నెయ్యి ఏదైతే ఉందో ఇది ఏదో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అప్పుడు కాదు కదండి, 50 ఏళ్ల నుంచి ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కావచ్చు, మరొక 50 ఏళ్ల నుంచి వాళ్ళకే ఉంది కదా, అది ఎంతో పవిత్రంగా చేస్తారు కాబట్టి వాళ్ళకే ఇచ్చారు కాబట్టి మీరు ఎందుకు మార్చాల్సి వచ్చిందండి? ఇచ్చేవాళ్ళని అపవిత్రమైన పెట్టాలని ఎవరిదన్నా ఆలోచన ఉంటుందా చెప్పండి మీరు? ఇప్పుడు పవిత్రంగా కంటిన్యూ చేస్తున్నారు. ఇంకొకరిది కూడా ఎవరిదన్నా వాళ్ళు చేస్తానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఎవరిదన్నా టెండర్ పిలవచ్చు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఎటువంటి మార్పులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినా దాన్ని తప్పు చూపించాలి, ఇది ఒకటే వాళ్ళ
ఎజెండా. ఇంకా మిగతా పాలన అనేది పూర్తిగా పక్కన పెట్టారు. ఎందుకంటే ఇందాక నేను చెప్పింది కూడా మీకు అదే, వాళ్ళు చేసిన పనులన్నింటిని ఫెయిల్యూర్ అయ్యారు కాబట్టి పాలన వీళ్ళు తప్పు చేశారని ఇక డైరెక్ట్ గా ఇక్కడ నేషనల్ లెవెల్లో ఇక్కడ చంద్రబాబు